దానయ్య కాదయ్యా, దానయ్య. నీ ఐడియాని దానయ్య అని తిడుతున్నాను. ఏదో ఒకటి నేను అది ఫిక్స్ అయ్యాను, నువ్వు అదే ఫిక్స్ అయిపో. ఆయన ఐడియాలు రావడానికి ఈజీయం కాదు. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది తెలుసా. చెత్త ఐడియా అంట, నైట్ అవుట్ చేస్తే వచ్చిన ఐడియా అది. టెస్టింగ్ గుడ్. రక్తం ఎక్కువ పోవటం వల్ల పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమా అంటే ప్రాణం ఉంటుంది కానీ చల్ల ఉండదు. ఎవరిని గుర్తుపట్టలేడు, మాట్లాడలేడు. వీడు తొందరగా తెలుగులోకి రావాలా, లేకుంటే నువ్వు కోమాలోకి పోతావు. నరసింహ కళ్ళు తెరిచే లోపు దీనికి కారణమైనడు కన్ను మొయ్యాల. ఒక్కసారి మళ్ళా నన్ను కలుద్దాం. ఎప్పుడు తిన్నావో ఏమో సరిగ్గా తినట్లేదు. ఇంత మంచి మనుషులకి అబద్ధం చెప్పి మోసం చేయడం నాకు తప్పనిపిస్తుంది చందు. ఏమండి 10 days సేఫ్గా ఉంచడం కోసం ఒక చిన్న అబద్ధం ఆడి మేనేజ్ చేశాను. అయినా మోసం చేయడం తప్పవద్దు కానీ మేనేజ్ చేయడం తప్ప అవ్వదు. ఏమన్నాను అది ఇప్పుడు ఏదో అన్నాను కదా. మేనేజ్ చేయడం తప్పు కాదు అంతే కదా. అంతే కరెక్టే కదా. కరెక్టే. మరి మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు అంత గిల్టీగా ఎంత ఫీల్ అవుతున్నారు? ఎవరు వస్తున్నారు? అయిపోండి. సభాష చందు, సంపసావు. ఇదే స్పీడ్లో 10 రోజులు ఆమెను ఎలాగోలా పడగొట్టేసి పర్మనెంట్గా ఇక్కడ ప్లే చేసేయాలి. వెళ్ళిపోరా. ఏంటి కాలేజ్ లేదా ఈరోజు? చిన్న శాస్త్రి గారు వచ్చారు. శాస్త్రి గారు కొంచెం కాఫీ పెట్టమ్మా. ఎక్కడున్నాడు ఏమో. ఎందుకంత అబద్ధం చెప్పావు? నేనే అబద్ధం చెప్పలేదు అంకుల్. చూసావా ఎక్కిళ్ళు అయిపోయాయి. దీన్నే షాక్ ట్రీట్మెంట్ అంటారు. థ్యాంక్ యూ అంకుల్. ఏమేం సిగ్నల్ ఇచ్చావు? ఆశ్రమం నుంచి చిన్న శాస్త్రి గారు వచ్చారంట. డెఫినెట్ గా నా గురించి అడుగుతారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆకలిస్తే అన్నం పెడతా, అలిసిస్తే ఆయిల్ పెడతా. చిన్న శాస్త్రి గారు బొనరా, నువ్వెలా ఉన్నావు? పూజ వచ్చిందా? జీవితం చాలా ప్రశాంతంగా ఉందండి. పూజ ఎవర్రా? అదే అండి శాస్త్రి గారు పంపించారు ఆశ్రమం నుంచి. కుక్క పిల్ల బాబు. పొరపాటున దాన్ని ఇంట్లో కుక్కను కానీ పప్పి అని కానీ పిలవకండి. పెద్దనాన్న దాని పేరు పూజ అని పెట్టారు. అంటే శివుడికి నందలాగో పెదనాన్న గారికి కుక్క పిల్ల అలాగనమాట. అని కుక్క అంటున్నారు, పూజ అనాలి. ఓకేగా? అర్థమైందిగా. నమస్కారం చిన్న శాస్త్రి గారు. గురువు గారు చండీ యాగం చేశారు, ఈ ప్రసాదం మీకు ఇమ్మని పంపించారు. ఆయనకి మా మీద ఉన్న ప్రేమ లాంటిది. మీరు కూర్చోండి. అవును పూజ ఎక్కడ? పూజ శాస్త్రి గారు పూజ గురించి ఏమైనా అడిగారా? అడిగేదేముంది నాయుడు గారు, మీ చేతిలో పెట్టాక మీరు ఎలా చూసుకుంటారో ఆయనకి తెలియదా? నిజం చెప్పాలంటే తను మా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. చాలా మంచి పిల్ల. పిల్ల డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? బాగా ఒళ్ళు చేసినట్టుంది. మీ కళ్ళకి అలా కనిపిస్తుందేమో కానీ అసలు తినదండి, చాలా మొహమాటం. కుక్కలకు మొహమాటం? అందరూ ఒకలా తయారయ్యారు. కరవడాలు లాంటివి ఏం చేయట్లేదు కదా? కరవడానికి తను ఏమన్నా చిన్నపిల్ల శాస్త్రి గారు? పెళ్ళిడికి వచ్చిన పిల్ల. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. గణపతి శాస్త్రి గారు పూజకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ప్రస్తుతానికి ఆలోచన లేదండి, ఇంకా ఆ ట్రెండ్ కూడా రాలేదు. ప్రకృతి పరంగా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. పైగా దానికి మనం చూడాలటండి ఫ్రీ బర్డ్. అంతేలేండి, అమ్మా నాన్న లేని పిల్ల కదా. బుర్ర తక్కువ ఎదవల్ల మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటానండి. మంచిదండి. పెద్ద ఆయన అడిగాను చెప్పండి. ఫోన్ చేసి వెళ్ళండి. ఏం పెడతావు ఇక్కడ? తొక్క తోటకూరను రాకరా ఊళ్ళోకి వచ్చాను. ప్యారడైజ్కి వెళ్ళి దమ్ బిర్యానీ తినేసి పోతాను. వద్దండి ఇవాళ ఉపవాసం, ఘన పదార్థాలు ఏం తీసుకోను. ఈ అమ్మాయి ఎవరు? ఎప్పుడు చూడలేదు. మా పరమేశ్ కుమారి. ఓ లక్షణంగా ఉంది. వస్తానండి. మంచిదండి. ఏమా మ్యాచ్ అయింది? పోయింది. అందుకే చూడొద్దన్నా. నన్ను చూడొద్దన్నావా? త్వరగా రెడీ అవ్వండి, పెళ్లి కూతుర్లా రెడీ అవుతారు. రే చిన్న, ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అవుతున్నాను అన్నయ్య, స్కూల్కి టైం అయింది, బయలుదేరండి. తీసుకెళ్తాను పెద్దన్న. ఎవరు చేశారండి? మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు చేశారండి? మిమ్మల్ని చెప్పండి, మాట్లాడరా. నేనే అంకుల్. వాట్? పొరపాటున చేయి తగిలింది. పొరపాటున? జ్ఞాపకం అంటే తెలుసా నీకు? జ్ఞాపకం విలువేంటో తెలుసా నీకు? శాస్త్రి గారి పెంపకంలో పెరిగావు, పరాయింటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలీదా? అయినా ఇంటికి గెస్ట్గా వచ్చిన అమ్మాయికి ఎందుకైతే చనువిచ్చాను? పరాయి దానివి కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువ అనలేకపోతున్నా. బావగారు, ఏంటమ్మా? షీల్డ్ పగలకొట్టింది పూజ కాదు, నేనే. ఆగమ్మా, రాజా నాకంతా చెప్పింది. ఇంట్లో వాళ్లే నాతో నిజం చెప్పడానికి భయపడితే నువ్వెందుకమ్మా అబద్ధం చెప్పావు? అంకుల్, మీరంటే ఇంట్లో అందరికీ ఎంత గౌరవమో అంత భయం కూడా. పగిలిన ఆ గాజు బొమ్మ కన్నా సున్నితమైన మనసులు మీ అందరివి. కోపంలో మీరు రాజ్యం ఆంటీని ఏదైనా అంటే ఆవిడ ఎంత బాధపడతారో, అలా అన్నందుకు తర్వాత మీరింకెంత బాధపడతారో నాకు తెలుసు. అందుకే నేనే నా అబద్ధం చెప్పాను. చేసిన తప్పుని ఒప్పుకోవడానికి సంస్కారం కావాలి, చెయ్యని తప్పుని మీదేసుకోవడానికి గొప్ప మనసు ఉండాలి. అలాంటి నిన్ను అందరి ముందు హర్ట్ చేసినందుకు ఐఎమ్ సారీ మా. అంకుల్, మీరు నాకు... లేదమ్మా, ఎన్నో కుటుంబాలు చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన సందర్భాలు నాకు తెలుసు. చిన్నపిల్లవైన మెచ్యూరిటీగా ఆలోచించి పగిలిన నా జ్ఞాపిక నా ఫ్యామిలీకి చేదు జ్ఞాపకం కాకుండా చేశావు. నువ్వు ఎప్పటికీ పరాయి దానివి కాదమ్మా. మే గాడ్ బ్లెస్ యూ. నేను అప్పుడే చెబుదాం అనుకున్నాను బావా, దరిద్రపు కూడా షీల్డ్ కోసం అంత గొడవ ఎందుకని. అదే అసలు నా నెత్తి మీద వేసుకుందాం అనుకున్నాను. నా సంగతి నీకు తెలుసు కదా, నిన్న అప్పుడే పైనుంచి కిందకి తోసేసేవాడిని. మీ వంశానికి ఏకైక వారసుడు చిరంజీవి చంద్రశేఖర్ మీద మీకెన్ని హోప్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో నాకు తెలుసు. అందుకే స్టేట్ మొత్తం సెర్చ్ చేసి మీ కమ్యూనిటీలో ది బెస్ట్ మ్యాచ్ తీసుకొచ్చాను. మీరు చూసి ఓకే చేస్తే మ్యాచ్ ఫిక్స్ చేసేస్తాను. ఏమంటావు నాన్న? చందు స్ట్రైట్ గా వెళ్తే పనవుతలేదురా, ఒకసారి రివర్స్ కి ట్రై చేసి చూద్దామే. మీరు ఎలా అంటారు పెద్దనా? వెరీ గుడ్, అయితే ఫోటోలు చూద్దాం. ఎట్రా చూపించండి. చూసారా పూజ, పెళ్ళిడికి వచ్చి నన్ను ఇంట్లో పెట్టుకుని నా ముందు బచ్చాగాడు వాడికి మ్యాచెస్ చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇంతేనండి, అందరి ప్రేమకి దూరమై ఏకైక బతుకుతున్నాను. అందుకే నాకు ఈ కాకి రంగు వచ్చింది. నీకు ఈ రంగు పుట్టాక రాలేదురా, పుట్టకతో వచ్చింది. నువ్వు ఎప్పుడు వచ్చావే? పూజ వెళ్ళిపోగానే వచ్చాను. పూజ ఎప్పుడు వెళ్ళిపోయిందే? నువ్వు మొదలెట్టగానే వెళ్ళింది. కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు భవానీ, నాన్నో మినీ అంబానీ. ఎంత రిచ్చో వాళ్ళకే తెలీదు. కలర్ వైట్, సంపాదన బ్లాక్, చదువులో కొంచెం వీక్. ఇది నీకు. అమ్మాయి కత్తి, ఫుల్ కోఆపరేషన్, మైక్ టెస్టింగ్ కూడా ఓకే. చూసుకో అదే అనమాట. మహా అయితే 30 ఏజ్, అది కూడా అమ్మాయికి కాదు, అమ్మాయి వెనకాల ఉన్న అంబానీకి. మరీ 30 అంటే ఫెయిల్ కదరా, డిజాస్టర్. పేరు అపర్ణాయస్, పుట్టింది యుఎస్. నో నిక్ నేమ్స్, నో బ్రదర్స్, నో బ్యాడ్ హ్యాబిట్స్. ఫాదర్ ఐపీఎస్, మదర్ ఐఏఎస్. ఇంకా నో చాయిస్, యూ హావ్ టు సే yes. You're right. కళ్ళు మూసుకుని 90 మార్క్స్ చేసే. శభాష్. ఎక్కడికి నాన్న? ఒక్క నిమిషం, బాత్రూమ్కి వెళ్ళి వచ్చి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాను. ఏంటి వీళ్ళిద్దరు? ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు సిగ్నల్ ఇచ్చావేంటి? ఏం మనిషివయ్యా నువ్వు? నేనేం చేశాను? ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డానని చెప్పావా? చెప్పాను. అయితే ఆ అమ్మాయి కోసం వెయిట్ చేయకుండా ఇదంతా ఏంటి? ఇప్పుడు అమ్మాయి కోసం ఎక్కడ తమ్మంటావు? ఎదిగినా దొరుకుద్దని గ్యారెంటీ లేదు, దొరికినా ఇష్టపడతాను అసలు గ్యారెంటీ లేదు. ఏదో చూసావా, మర్చిపోయాను. ఇంతకు ఏంటి? ఒక్క ఫోటో చూసి ఫిక్స్ అయిపోతావా? మరి ఎలా ఫిక్స్ అవ్వాలి? ముందు ఆ అమ్మాయిని డైరెక్ట్ గా చూడాలి. చూడగానే నీ కోసమే పుట్టిందనిపించాలి. ఆ అమ్మాయి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనిపించాలి. తన కోసం అవసరమైతే ఇంట్లో వాళ్ళతో అబద్ధాలాడినా తప్పలేదనిపించాలి. నువ్వు చెప్పిన క్వాలిటీస్ ని ఫోటోలో నమ్మాలి కనిపిస్తాను. ఎంత చెప్పినా అర్థం కదేంటయ్యా నీకు? ఏ మనిషివయ్యా నువ్వు? ఏంటి దబాయం ఏంటి? అనే నేను ఎవరిని చేసుకుంటే నీకేంటి టెన్షన్? ఏదో ఫ్రెండ్వి కదా దెబ్బైపోతావని చెప్పాను. తర్వాత నీ ఇష్టం, నువ్వే అప్పలమ్మని చేసుకుంటే నాకేంటి? సారీ, అమ్మాయి పేరు అప్పలమ్మ కాదు అపర్ణ.